హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచ్చల గ్రామం అండి. ఆల్రెడీ అడ్రస్ లాస్ట్లో వస్తుంది మీకు. అలాగే ఇవాళ మనం పెట్టినవి మొత్తం 42 కోడి పుంజులు అండి. 42 కోడి పుంజులవి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను తప్పనీళ్ళు పెడతాను, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వీటి యొక్క తప్పనీళ్ళు చూడండి, వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను సెండ్ చేయగానే చూసి మీకు నచ్చితే తీసుకుంటారు, లేదు అంటే మీరు చూసి వదిలేవచ్చు. ఎందుకంటే మాది రీసేలు, కోడిని ఏ రోజైతే తీసుకొస్తామో ఆ రోజే మ్యాక్సిమం దబ్బలాడిన చేస్తాం. అప్పుడు దానివల్ల ఏమంటే తూగుతూ ఉంటాయి, ఊగుతూ ఉంటాయి. వాటికి 2-3 రోజులు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్ చేయాలి. ఆ రెస్ట్ ఇవ్వడానికి మనకు అవ్వదు, ఎందుకంటే మంది పండగ ఇంకా ఎక్కువ రోజులు లేదు కాబట్టి. ఈ 2 మంత్స్లో ఎంత కోడి బయటకు వెళ్ళాలంటే అంత కోడి వెళ్ళాలి కాబట్టి సెట్ అయినప్పుడే సెట్ అవుతుంది. ఏ రోజు మీకు ఏమి నచ్చితే అవి తీసుకుంటారు, మిగతా వదిలేస్తారు. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ సరిగ్గా దెబ్బలాడాలంటే కనీసం 10 రోజులైనా ఆపితే కానీ అది స్టడీగా దెబ్బలాడదు. కానీ మనం ఛానల్ పత్తి ఏంటంటే తెచ్చిన రోజే పెడేస్తాం అన్నమాట వాటి తప్పనీలు. దానికి మీరు పర్లేదు బాగుంటుంది అని నమ్ముకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే మంది మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది, మంది రీసేల్ కాబట్టి ఖచ్చితంగా కూడి తయారీ అనేది ఉండదు, ఖచ్చితంగా తయారీలు మీరే పెట్టుకోవాలి. మీరు బయట తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి మీరు కొనుక్కునే వాళ్ళకి మన దగ్గర రేట్ మీకు ఎక్కువలా ఉంటుంది, ఎందుకంటే తయారీలు ఉండవు కాబట్టి. మేము ఏంటంటే మేము తిరిగేదానికి మేము వీటి యొక్క తప్పని వీడియోలు పెట్టి మీకు సెలెక్టెడ్గా కోడి ఇవ్వడానికి మాకు చిన్న కోడి మీద 400, పెద్ద కోడి మీద 700 వరకు మేము తీసుకుంటాం. దానివల్ల మీరు మన దగ్గర కొనుక్కునే వాళ్ళు ఆలోచించి కొనుక్కోండి, కొద్దిగా రేట్ అనేది మీకు బయట మీద తిరిగి కొనుక్కున్నదానికి మా దగ్గర కొనుక్కున్నదానికి తేడా ఉంటుంది. అది ఎందుకంటే ఒక్క బ్యాచ్ని మనం పెట్టాలంటే ఖచ్చితంగా 3 రోజులు పని అండి, 3 డేస్ పని అనమాట. ఒక బ్యాచ్ని మనం పెట్టాలంటే 3 మనుషులు 3 రోజులు పని చేస్తే కానీ ఒక బ్యాచ్ని మనం పెట్టలేమండి. ఎందుకంటే కోడి ఎక్కడుందో తెలుసుకుని తీసుకురావడానికి 2 రోజులండి. అలాగే వాటిని అన్నింటిని కట్టి వాటర్లు పెట్టి వాటికి అన్నింటినీ వ్యాక్సిన్లు గీక్సిన్లు అన్నీ వేసుకుని ఇవన్నీ చేసేసరికి మొత్తం అన్నీ వాటిని స్టడీగా కట్టడానికి ఒక పూట పట్టేస్తుందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటికీ ఒకరు వీడియో తీసేవాళ్ళు, ఒక ఇద్దరు పట్టుకోవడానికి 3 మనుషులు మళ్ళీ వీటికి తప్పనీళ్ళు తీయాలి. తప్పనీళ్ళు తీసిన తర్వాత మళ్ళీ వెయిట్లు అన్నీ కొట్టి మీకు డిస్ప్లేలో పెట్టి పంపించాలండి. మళ్ళీ ఇది అంతా అయిన తర్వాత ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు బాక్స్ ప్యాక్ చేసి పంపించాలి. దీనికోసం మీకు తీసుకునే లాభం తప్ప మీకు కోడి అంతే చేస్తుంది కదా అంతే చేస్తుంది కదా అంటే, ఇప్పుడు బయట దాని మీద నా దగ్గర ఎక్కువ ఉంటుందండి. అది కొద్దిగా మీరు ఆలోచించుకుని దానికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి. ఏదో జాబ్ చేసుకుంటూ బయటకు వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు కొనుక్కోండి తప్ప రీసేల్ చేసుకుందామని కొనుక్కోవద్దండి, ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు. మా కష్టం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవ్వండి ఇలాగ కోడు అమ్ముతాం, ప్యాకింగ్లు చేస్తాం. ఈ టైంలోనే కొద్దిగా మన ఫోన్ స్విచ్ ఆఫ్ గట్టా వస్తుంటుందండి. అటువంటప్పుడు ఎవరు స్విచ్ ఆఫ్ అని అనుకోకండి, ఎందుకంటే బిజీ టైంలో స్విచ్ ఆఫ్లు చేస్తుంటాం. మీరు ఏదైనా వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ బాక్స్ లాంటి పెట్టాం కదండి, ఈ బాక్స్లో అక్కడ ఏ ఊరు ఏ కూడా వెళ్ళాలి, దానికి సంబంధించిన డ్రైవర్ ఎవరు, అలాగే ఇవన్నీ బాక్స్ అన్ని ఈవినింగ్ అయ్యేసరికి సెట్ అయిపోతాయండి బాక్స్లో. ప్రతిదీ బెంగళూరు, వెంకటాచలం, లేకపోతే నెల్లూరు, హైదరాబాదు, ఇలాగ చాలా బాక్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఇతను మాకు చాలా సాయం చేస్తారండి. హైవే మీద ఉంటాడు ఇతను, మన కారు అన్నీ హైవే మీద ఉంటాయి, బాక్స్లు అన్నీ కారులో ఉంటాయి. మనం లేకపోయినా చూస్తూ ఉంటాడు, ఒకటి అక్కడ హైవేలోని ఒక బస్సులు లారీలు వస్తాయి, ఏది దొరికితే దానికి మనం కొద్దిగా నమ్మకం ఉన్న బళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అయిపోయిన తర్వాత బస్సు ముందు నుంచి ఫోటో తీస్తే లైట్లు క్లియర్ కొడుతున్నాయని వెనక నుంచి ఫోటో తీస్తాం. తీసిన తర్వాత మళ్ళీ కూడి అయిపోయింది కదా, మళ్ళీ కూడి తేవాలి, మళ్ళీ తిరగాలి, మళ్ళీ తిరిగి అసలు ఎక్కడ కూడి ఉండేది అనేది పొద్దుపొద్దునే లేచి వెళ్ళిపోవాలండి. లేచి వెళ్ళి ఆ చర్చింగ్ చేసుకోవాలి. ఈ టైంలో ఫోన్ పని చేయదు. మళ్ళీ ఈలో మనకు సిఎన్జీ బొంకులు ఉండవు, పెట్రోల్ బొంకులు అయితే ఎక్కడ పడతాడు ఉంటాయి, సిఎన్జీ కొడతాడో కొట్టడం మనకు తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం సిఎన్జీ చూసుకోవాలండి. ఇంకా పెట్రోల్ అంత ఈజీగా సిఎన్జీ మనకు దొరకదు, ఏదో మనం మంచి చేసుకుని అలా సిఎన్జీ కొట్టించుకుంటాం. ఎందుకంటే సిఎన్జీ మనం కాస్త ఎక్స్టాల్ చేసామంటే మనకు చెవి ఊపేస్తారు ముందు నుంచే, ఆ చెవి ఊపేస్తే మనం వెళ్ళిపోవడం తప్ప చేసేదేం లేదు. అలా మనం సిఎన్జీ కొట్టించుకుంటామండి. కొట్టించుకొని మనం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫోన్లు ఎత్తారండి, ఫోన్ ఎందుకు ఎత్తరు మీరు అంటారు, కూడి అయిపోద్ది ఇవన్నీ ఈ పనిలో ఉంటాం. అటువంటప్పుడు అందుకే వాట్సాప్ అని చెప్పేదండి. మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు అర్థమైపోద్దండి ఏంటంటే, కోడి పోస్ట్ పెట్టిన తర్వాత ఓ రోజు వరకు రన్నింగ్లో ఉంటాం, ఓ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ కోడి గురించి మనం చర్చింగ్లో ఉంటాం అన్నమాట. అప్పుడే స్విచ్ ఆఫ్లో వస్తాయి అన్నమాట. స్విచ్ ఆఫ్లో వచ్చినప్పుడు మీరు మంచి మనసు అర్థం చేసుకోవడం, వాట్సాప్లో రిప్లై పెడతామండి, కోళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిప్లై ఇస్తాం.
అది కొద్దిగా అర్థం చేసుకోండి. దాని గురించి తిట్టుకోక్కర్లేదు ఎవరు. మాకు వ్యాపారం కావాలి, మేము ఫోన్లు ఎత్తుదనే మాకు వ్యాపారం, ఫోన్ ఆపేస్తే మాకు వ్యాపారం అవ్వదు. ఇవ్వండి, ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నాయి, హైవేలో డ్రైవర్ వచ్చేసి నేను హైవేలో ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయని దగ్గరికి వచ్చా ఫోన్ చేశాడండి. దగ్గరికి వచ్చే అది గోతుల రోడ్డు, ఇంకా పెద్ద పెద్ద గోతులండి. ఆ గోతుల్లోని స్పీడ్గా వెళ్తే అడవుడికి వెళ్తే కార్ ఏదో ఒకటి అయిపోద్ది. అయితే ఇంకా అయినా సరే తప్పదు, మనం ఏదో విధంగా వెళ్ళి బాక్స్ ఆఫ్ చెప్పాలి. అదే ఒక పక్క. ఈ బాక్స్లు మనం ఇలా బెంగళూరుకి ఇవ్వడానికి వెళ్తుంటే మళ్ళీ ఇంకో పక్క నుంచి భీమవరం బండి, భీమవరం బండి వస్తే మళ్ళీ అది వెంటనే తాడిపల్లిగూడెం బాక్స్ మళ్ళీ ఒకతను బైక్ మీద. అలాగా అలా ఈ చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు, కొద్ది టెన్షన్లో ఉన్నప్పుడు, బస్సులు మిస్ అవుతాయని టెన్షన్లో ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తాం. అందుకే అందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని ఫోన్లు వాట్సాప్లో రిప్లై ఇస్తామండి. అవకాశం ఉన్నప్పుడు ఫోన్ ఇస్తూ ఉంటాం. దాని గురించి మాత్రం ఎవరు మమ్మల్ని తిట్టుకోవద్దు. అది మీకు అందుకే ఈ వీడియో చేసి పెట్టాల్సి వచ్చిందండి. అలాగే ఫోన్కి కూల్గా అడ్వాన్స్ కాకుండా వీలైనంతవరకు ఫుల్ పేమెంట్లు చేయండి, పంపించేస్తాం. ఓకే అండి, ధన్యవాదాలు.